గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంగమాంబ మల్లికార్జున్ రావును దుండగులు దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. సంఘటనా స్థలానికి వెళ్లిన నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు మరియు నియోజకవర్గ టీడీపీ నేతలు హత్యా స్థలానికి వెళ్లి మృతుని భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడి మర్డర్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా ఉండే నర్సరావుపేట నిత్యం ప్రజలు ఉదయాన్నే వాకింగ్ చేసే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దారుణ హత్యకు పాల్పడిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మరియు నేతలు పోలీసులను కోరారు. పోలీసులు హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5:30 ప్రాంతంలో కోటపాటి మల్లికార్జునరావు అని చెప్పేసి గుంటూరు అతను ఇతను పక్కన ఇతను అక్కడ వెంచర్ వేస్తున్నాడు. వెంచర్ వేసి డైలీ రెగ్యులర్గా వస్తుంటాడు అన్నమాట. ఆ టైంలో స్కూటీ మీద వస్తుంటే ఎవరో బుద్ధి తెలియని వ్యక్తులు అతన్ని కత్తితోటి గొంతు మీద నరికి చంపేశారు. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే స్పాట్కి వచ్చేసాము. అదే డెడ్ బాడీ అన్నీ పరిశీలిస్తున్నాం. దర్యాప్తులో భాగంగా మొదలు ఎవరైనా మేము తేల్చి అరెస్ట్.